హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వాచెవ్। దేవి నవరాత్రుల్లో మొదటి రోజు కట్టె పొంగల్ అని చేస్తామండి। పొంగల్ నైవేద్యం కింద పెడతాము అమ్మవారికి। వెరీ ఈజీ రెసిపీ కూడా, ఎలా చేయాలో చూసేద్దామా। ముందుగా దానికి 1 కప్ రైస్ ఇలా తీసుకుని నేను వాష్ చేసుకుంటున్నానండి, ఒక బౌల్లో వేసుకుని। తర్వాత 3/4 కప్ పెసరపప్పు, మూంగ్ దాల్ అంటాం కదా, అది కూడా యాడ్ చేసుకుని వాష్ చేసుకుంటున్నాను। లేదంటే రెండు మిక్స్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। సోక్ చేసుకొని ఏం అవసరం లేదండి, లేదంటే మన ఇష్టం, సోక్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు। ఒక కుక్కర్ తీసుకుని నేను 3 to 4 స్పూన్స్ ఘీ యాడ్ చేస్తున్నాను। అందులో సన్నగా కట్ చేసుకున్న 2 గ్రీన్ చిల్లీ, కొంచెం ఫ్రెష్ కోకోనట్ యాడ్ చేసుకోవాలి। అవి 2 డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో। ఫ్రై అయిన తర్వాత ½ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి, అలాగే మిరియాలు ½ స్పూన్ యాడ్ చేస్తున్నానండి, ఇది ఆప్షనల్। కొంతమందికి సాఫ్ట్ అవుతే నచ్చదు కదా, అవాయిడ్ చేయొచ్చు। మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అండ్ దాల్, అది యాడ్ చేస్తున్నాను। ఇది యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ మనం గీలో రోస్ట్ చేసుకోవాలండి, కానీ కలర్ చేంజ్ అవ్వకూడదు। ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి। 1 కప్ రైస్కి 4 కప్స్ వాటర్ అన్నమాట మెజర్మెంట్, గుర్తుపెట్టుకోండి। 1 కప్ రైస్కి 3/4 కప్ దాల్, 4 కప్స్ వాటర్, ఇది మెజర్మెంట్। ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తగినంత। మిక్స్ చేసుకుని కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట। సోక్ చేసినా చేయకపోయినా సేమ్ అండి, నో ప్రాబ్లం। ఇలా చేసుకున్న తర్వాత మనకు వేపర్స్ పోయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను। పొంగల్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్। ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట, అది మరీ పేస్ట్ లాగా రాకూడదు, డ్రై లాగా కూడా లేకూడదు, ఉండకూడదు। దీన్నే కర్ణాటకలో చాలా ఫేమస్ అంటారండి ఈ నైవేద్యము। ఒక్కో ప్లేస్లో ఒక్కొక్క వెరైటీ పెడుతుంటారు నవరాత్రుల్లో, కానీ ఇది కూడా పెడతారు। ఇప్పుడు పోప్కి 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుని నేను క్యాష్యూస్ యాడ్ చేశాను అనమాట, అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ½ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి, అలాగే మిరియాలు యాడ్ చేసుకోవాలి, అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి, కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లము। జీరా ఇక్కడ స్కిప్ చేయకూడదు, ఇది కంపల్సరీ యాడ్ చేయాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది। రెడ్ చిల్లీ ఒకటి యాడ్ చేసుకోవాలి, కరివేపాకు వాష్ చేసుకుని వేసుకుంటున్నాను। ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పొంగల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ పోపు వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। అంతే అండి, పొంగల్ రెడీ అయిపోయింది। అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రెడీ అయిపోయింది। ఇలా ఫస్ట్ డే మనం చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి।